స్కూల్ గ్రాంట్స్కు సంబంధించి పీడీ అకౌంట్ నందు బిల్స్ సబ్మిట్ చేయడం జరిగింది ఈ బిల్స్ స్టేటస్ను ఏ విధంగా మొబైల్లో చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇంతవరకు నాగ్టెక్ హబ్కు సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ అవన్నీ పీడీ అకౌంట్స్కు సంబంధించి బిల్స్ స్టేటస్ను తెలుసుకోవడానికి ముందుగా బిల్ నంబర్సు అవసరమవుతాయి ఈ బిల్ నంబర్సును ఏ విధంగా తెలుసుకోవాలో ముందుగా చూద్దాం సిఎఫ్ఎంఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళాలి ఇందులో లాగిన్ను క్లిక్ చేసి పీడి అకౌంట్కు సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ కావాల్సి ఉంటుంది యూజర్ నేమ్ సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్తో లాగిన్ కావాల్సి ఉంటుంది ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకు రిపోర్ట్స్ అనేది కనిపిస్తుంది ఆ తర్వాత కామన్ టాస్క్స్ ఆ తర్వాత బడ్జెట్ ఇక్కడ ఎక్స్పెండిచర్కి సంబంధించి బిల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ బిఎల్ఎం టైల్ కనపడుతుంది ఈ బిఎల్ఎం టైల్ను క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో గమనించినట్లయితే సెంట్ అని ఉంది ఈ సెంట్ను క్లిక్ చేయవలసి ఉంటుంది సెంట్ను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బిల్స్ ఏవైతే మనము సబ్మిట్ చేశామో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ తర్వాత యూత్ అండ్ ఎకో క్లబ్స్ స్కూల్ సేఫ్టీ పేరెంట్ కమిటీకి సంబంధించి కాంపోజిట్ గ్రాంట్కి సంబంధించి ఈ విధంగా మనకు కనపడతాయి ఇక్కడ కిందుగా గమనించినట్లయితే ఇది టూ జీరో టూ జీరో టూ సెవెన్ ఎయిట్ టూ ఫోర్ త్రీ నైన్ ఈ విధంగా నంబర్స్ కనపడుతున్నాయి ఇదే బిల్ నంబర్గా మనము నోట్ చేసుకోవాలా దీన్ని స్క్రీన్షాట్ తీసుకోవచ్చు లేదంటే ఈ బిల్ నంబర్స్ అన్ని కూడా మనం నోట్ చేసుకోవాలి ఈ బిల్ నంబర్ ద్వారా మాత్రమే పీడి అకౌంట్కి సంబంధించినటువంటి బిల్ స్టేటస్ మనము కనుక్కోవచ్చు సో ఈ బిల్ నంబర్స్ నోట్ చేసుకున్న తర్వాత ఇది లాగౌట్ కావాల్సి ఉంటుంది సో ఇక్కడ సైన్ అవుట్ అవుతున్నాను నేను బిల్ స్టేటస్ను తెలుసుకోవడానికి ఈ విధంగా సిఎఫ్ఎంఎస్ సైట్కి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ గమనించినట్లయితే కిందుగా సిటిజన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ ఇక్కడ కనపడుతున్నాయి ఇక్కడ సిటిజన్ సర్వీసెస్ సంబంధించి ఎక్స్పెండిచర్ లింక్స్ను మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బిల్ స్టేటస్ను గమనిస్తున్నాం ఈ బిల్ స్టేటస్ను క్లిక్ చేయవలసి ఉంటుంది బిల్ స్టే స్టేటస్ను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇయర్ తర్వాత బిల్ నంబర్ అని మనకి చూపిస్తుంది బిల్ డీటెయిల్స్లో సో ఇక్కడ ఉన్నటువంటి బిల్ నంబర్కి సంబంధించినటువంటి ఇయరు తర్వాత బిల్ నంబర్ను మనం నోట్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా బిల్ నంబర్ను నోట్ చేసిన తర్వాత డిస్ప్లేను క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బిల్ డీటెయిల్స్ స్టేటస్ను మనం చూడవచ్చు బిల్ స్టేటస్ అప్రూవ్డ్ డిడివోకి సంబంధించినటువంటి డీడీఓ నంబరు తర్వాత డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ తర్వాత హెడ్ ఆఫ్ అకౌంట్ అలాగే గ్రాస్ అమౌంట్ ఎంతకాను ఆ పీడి అకౌంట్ సంబంధించిన బిల్ సబ్మిట్ చేశాము ఆ తర్వాత నెట్ అమౌంట్ ఎంత డిడక్షన్ సేమ్ కాలేదు కాబట్టి టోటల్ అమౌంట్ థౌజండ్ తర్వాత డిటైల్ ఫ్లో ఆఫ్ బిల్ అని చెప్పేసి ఇక్కడ ఎవరికి ఎవరి అకౌంట్కి అయితే ఇవ్వడం జరిగిందో సో ఇంకా బెనిఫిషియరీ డీటెయిల్స్ ఎవరి అకౌంట్కు మనం ఇచ్చామో ఆ బెనిఫిషియరీ డీటెయిల్స్ అనేటివి మనకు కనపడతాయి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నేము తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ గ్రాస్ అమౌంట్ నెట్ అమౌంట్ పేమెంట్ స్టేటస్ ఇక్కడ చూపిస్తుంది పెండింగ్ అని ఒకవేళ ఆల్రెడీ మనకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే క్రెడిటెడ్ అని చూపిస్తుంది సో ఇది ఇంకా క్రెడిట్ కాలేదు కాబట్టి ఈ బిల్ అమౌంట్ పెండింగ్ అని చూపిస్తుంది ఈ విధంగా మనము బిల్ స్టేటస్ను మనము చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మరో బిల్ స్టేటస్ను చెక్ చేస్తాం ఇయరు తర్వాత బిల్ నంబరు ఎంటర్ చేశాను డిస్ప్లే మీద క్లిక్ చేసినప్పుడు స్టేటస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో బిల్ స్టేటస్ వచ్చేసి అప్రూవ్డ్ తర్వాత డిడిఓ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ హెడ్ ఆఫ్ అకౌంట్ తర్వాత గ్రాస్ అమౌంట్ సో డీటెయిల్స్ ఆఫ్ ఫ్లో ఆఫ్ బిల్ అని చెప్పేసి ప్రాసెసర్ ఎవరు సో స్టేటస్ కంప్లీటెడ్ ఇక్కడ డేట్స్ కూడా వచ్చేసే ఎప్పుడు మనం బిల్లు సబ్మిట్ చేశామో తర్వాత ప్రాసెస్ డేట్ కూడా మనం ఉన్నాం ఆ తర్వాత బెనిఫిషియరీ ఎవరికి ఎవరి అకౌంట్కు అమౌంట్ను పంపాము అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది సో నేమ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ గ్రాస్ అమౌంట్ ఈ విధంగా మనం పేమెంట్ స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుంది సో ఈ విధంగా మనము చెక్ చేసుకోవచ్చు